हेलो फ्रेंड्स, वेलकम टू ईसा रुचुलु। ईसा रुचुललो ईरोज़ मनं चूडबोये रेसिपी वच्चेसी कोकोनट बर्फी अंडी। मनं दीनिनी चाला ईजीगा चाला टेस्टीगा चाला त्वरगा तयार चेसुकोवच्चंडी। मरि ई रेसिपीनी तयार चेयबोये मुंदु मीरेवरैना मन वीडियोस्नी मोदटिसारि चूस्तुन्नट्लयिते ईसा रुचुलनी सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी एक्टिवेट चेसुकोंडी। इप्पुडु मनं ई रेसिपीनी ए विधंगा तयार चेयालो चूसेद्दां फ्रेंड्स। दानि कोसं इक्कड नेनु ओक पेद्द कोब्बरिकायनी तीसुकुन्नानंडि। मनकि కొబ్బరి చిప్పల వెనక బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ బ్రౌన్ కలర్ పార్ట్ని రిమూవ్ చేసేసి వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలండి. దానికోసం వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పౌడర్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని మనం కొలతల కోసం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకుంటే నాకు ఇలా 2 కప్పుల కొబ్బరి పొడి వచ్చిందండి. మనం దీనితో బర్ఫీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత ఇందులో మనం 1 కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి. అలానే నేను ఇక్కడ 1/4 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. దీని ప్లేస్లో మనం బెల్లంని కూడా ఉపయోగించుకోవచ్చండి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తాన్ని బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకుంటూ మనం దీనిని ఫ్రై చేసుకోవాలండి. మనం షుగర్ని యాడ్ చేసాం కాబట్టి మనకి ఇందులో నుంచి కొంచెం మాయిశ్చర్ అనేది వస్తుందన్నమాట. మనకి ఆ మాయిశ్చర్ అంతా కూడా పోయి ఈ మిశ్రమము మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం దీనిని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మీరు మధ్యలో ఇక్కడ కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం దీనిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం దీనిని ఒక షేప్లోకి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో చేసుకొని పెట్టుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్క్వేర్ షేప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిని పూర్తిగా చల్లారక ముందే వీటిని పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా నైఫ్ తోటి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ పీసెస్ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీ, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్